నా నమస్కారం. నేను కోటేశ్వరరావు నేరెళ్ళ. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ప్రేక్షకులు ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్న సబ్స్క్రైబ్ అని ఇండికేషన్ వస్తుంది గ్రీన్లో, దాన్ని మీరు టచ్ చేయండి. దాని తర్వాత ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా మీరు టచ్ చేస్తే ఛానల్కు సబ్స్క్రిప్షన్ చేసినట్టుగా ఉంది. సో మీ సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే వ్యూవర్షిప్ అంత పెరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి. సరే, ఈరోజు చాలా ముఖ్యమైన విషయం డిస్కస్ చేయబోతున్నాం. నిన్న సుప్రీంకోర్టు ఈ మరాఠా రిజర్వేషన్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఇందిరా సహాని కేసు 1992లో మన మండల్ కమిషన్ తర్వాత 50%కు రిజర్వేషన్ మించకుండా చూడాలి అన్న నిబంధన ఏమైతే సుప్రీంకోర్టు విధించిందో దాన్ని సవరించి ఈ మరాఠాలకు ఈ రిజర్వేషన్ చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించాలి అన్న పిటిషన్ మీద నిన్న చర్చకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక చాలా అత్యంత మన ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన కామెంట్స్ అంత పెద్ద సుప్రీంకోర్టులో ఉండి ఆ న్యాయమూర్తులు కనీసం సమాజంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో అన్న విషయాలు కనీస అవగాహన లేని వాళ్ళలాగా వాళ్ళు కామెంట్ చేయటం చాలామందిని విస్మయానికి గురిచేసింది. వాళ్ళు ఏమంటారు, ఎన్ని తరాలు రిజర్వేషన్లు, ఎన్ని తరాలైనది రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి 1950 జనవరి 26న రిపబ్లిక్ డే నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో దాన్ని బట్టి ఇది కూడా అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ మరి అంటే 70 సంవత్సరాలు ఎన్నో తరాలు కాదే, సరే ఓకే. ఇందులో ఏ మేరకు రిజర్వేషన్లు అమలైందో మీ సుప్రీంకోర్టే దానికి సాక్షి. మీ సుప్రీంకోర్టులో ఎవడైనా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా జడ్జెస్? ఎందుకు లేరు? హైకోర్టులలో ఉన్నారా? ఐఏఎస్ ఆఫీసర్స్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు సెక్రటరీస్ ఉన్నారు ఈరోజు సెక్రటేరియట్లో? ఆ డేటా ఒకసారి తెప్పిస్తే మీకు తెలుస్తుంది. సో మనకు ఉన్న సెక్రటరీస్లో మనకు మన సెంట్రల్ సెక్రటేరియట్లో ఉన్న సెక్రటరీస్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో ఒకసారి చూడండి. సెక్రటరీలు ఎవరాడు ఒక్కడంటే ఒకడు కనపడు. అంటే రిజర్వేషన్ అమలైనట్ట కానట్ట 70 సంవత్సరాల్లో. సో అందువల్ల మనకు ఈ సందర్భంగా మన సుప్రీంకోర్టుగా వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డేటా తెప్పించండి, ఏ మేరకు రిజర్వేషన్లు అమలైందో మీకు లెక్క తెలుస్తుంది. సో అమలు కాకపోతే ఎవరు దానికి బాధ్యులు అనేది కూడా మీరు తేల్చండి. సో కేవలము ఎంతకాలం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో రిజర్వేషన్స్ ఎంతకాలం, ఎందుకంటే మొన్న ఆమె సుమిత్రా మహాజన్ గత లోక్సభ స్పీకర్ గారు కూడా లోక్సభ బెంచ్ మీద ఉండి ఆమె కూడా ఇంకెంతకాలం రిజర్వేషన్లు అన్నారు. అసలు రిజర్వేషన్ల గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? ఏమైనా కాలపరిమితి పెట్టిందా? అది మరి జడ్జెస్కు అవగాహన మరి లేకపోవటం ఎలా, అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఆర్టికల్ 335 ఉద్యోగాల రిజర్వేషన్లో ఏం చెప్తుంది? ఆర్టికల్ 335 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో నియామకాల విషయంలో షెడ్యూల్ కులాల తెగల వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ సందర్భంలో పరిపాలన యంత్రాంగం యొక్క సమర్థవంతమైన నిర్వహణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది ఆర్టికల్ 335 కింద ప్రభుత్వ ఉద్యోగాలలో మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికరణ. వాళ్ళు ఏమంటున్నారు, ఎస్సీ ఎస్టీ
అప్పటికి మన మండల కమిషన్ రాలేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలా ఉద్యోగ సందర్భాల్లో. అలాగే ఈ ఎఫిషియన్సీ కూడా, పరిపాలనా యంత్రాంగం ఎఫిషియన్సీ కూడా దెబ్బతినకుండా చూడాలి అని చెప్పారు. అక్కడెక్కడ ఇంతకాలమని చెప్పలేదు. మరి సుప్రీంకోర్టు ఎలా అంటుంది ఇంతకాలమని? సపోజ్ మరి అందులో ఆ రిజర్వేషన్ను ప్రభుత్వం ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారు, ఎంత శాతం వాళ్ళు అమలైంది ఇప్పటిదాకా అనేది కూడా సుప్రీంకోర్టు డేటా తెప్పించి తర్వాత 50%కు మనకు దాన్ని పరిమితం చేయాలని సుప్రీంకోర్టుకు ఎక్కడ అధికారం లేదు. కానీ వాళ్ళ అధికారం వాళ్ళు చేశారు. ఎక్కడ రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ కింద సుప్రీంకోర్టుకు 50%కు మన రిజర్వేషన్ నియంత్రించే శక్తిని ఆరు వాళ్లకు హక్కును ప్రభుత్వం ఈ రాజ్యాంగం కల్పించలేదు. కానీ ఇందిరా సాహ్ని కేసులో వాళ్ళు ఐదుగురు బెంచ్ల వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అదే చట్టం కింద చల్లవని అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 10% మన మోడీ గారు అత్యంత పేద ఈ ఉన్నత కులాలకు చెందిన వారికి అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా ఆయన 10% ప్రొవైడ్ చేశారు. ఆ 10% ప్రొవైడ్ చేసినప్పుడు అది 50% దాటింది. మరి దాని గురించి ఏ సుప్రీంకోర్టు ఎవరు కూడా కామెంట్ చేయలేదు. అంటే మీకు అనుకూలమైన వాటి మీద కామెంట్ చేయటం. సో ఇతర ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలోనే సుప్రీంకోర్టు ఈ రకంగా మాట్లాడుతుందా అన్న భావన కూడా చాలామందికి కలగటం సహజం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ ఏదైనా రిజర్వేషన్లు కేవలం కాగితాలకే పరిమితమైందా, మనకు వాస్తవికంగా ఏ మేరకు అమలైందనేది ఒకసారి ఒక టైం ఫిక్స్ చేసి 3 నెలల్లోనో 6 నెలల్లోనో కంప్లీట్గా డేటా సబ్మిట్ చేయమని చెప్పండి. దాని తర్వాత రిజర్వేషన్లు పొడిగించాలా ఎంతకాలం ఉండాలనేది అప్పుడు మనం మాట్లాడవచ్చు. మనకు అవి లేకుండా మనకు కేవలం కొన్ని వర్గాలు కులాలు మాత్రమే లబ్ధి పొంది తక్కిన వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నా కూడా వాళ్ళకు అవకాశం లేనప్పుడు అలాంటి రిజర్వేషన్లు ఉన్నా లేకున్నా ఒకటే. అందువల్ల దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ తెప్పించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వరం నేను.